అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోషిస్ కిచెనల్ వ్లాగ్స్. ఈరోజు నేను మిల్క్ చాక్లెట్ కప్ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి, తప్పకుండా చేసుకోండి. అలాగే నేను ఇంతకుముందు వీడియోలో పిస్తా ఐస్ క్రీమ్ చేశాను, చాక్లెట్ ఐస్ క్రీమ్ చేశాను, అలాగే కుల్ఫీలు కూడా చేశానండి. ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. నేను చేసే ప్రాసెస్ అనేది మీకు కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఒక గిన్నె తీసుకున్నానండి, కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. గిన్నెలో పాలు పోసుకుంటున్నానండి. గిన్నెని కొంచెం నీళ్ళు పోసి కడుక్కున్న తర్వాత పాలు పోసుకుంటున్నాను. 1 లీటర్ పాలు తీసుకున్నానండి నేను. ఇలా గిన్నెలో పోసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మనము పాల గిన్నెను పెట్టేసేసుకున్నామండి. ఈ పాలు మనకి ఒక 1/2 అవర్ వరకు బాయిల్ అవ్వాలండి, అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. దాన్ని మనము బాయిల్ అవ్వనిద్దాము. ఐస్ క్రీమ్లో ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సమ్మర్లో మాత్రం తప్పకుండా ఇలా చేసుకోండి. పిల్లలైతే ఎంత హ్యాపీగా తింటారండి ఈ ఐస్ క్రీమ్ని. మాత్రం మనం బయట ఎట్లా కొన్నామంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ని. మాత్రం తప్పకుండా ఇంట్లో ఇలా చేసుకోండి, టేస్ట్ మాత్రం అదే వస్తుందండి, టేస్ట్లో ఏ మార్పు ఉండదు. తప్పకుండా కొంచెం మూతక పెట్టి ఇలా చేసుకోండి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని అందులో చల్లారబెట్టిన పాలండి, అవి 1/2 కప్ వరకు ఉన్నాయి. వాటిలో ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా నీట్గా కలిపేసేసుకోండి దాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్ అవుతున్న పాలల్లో మనము ఈ మిశ్రమాన్ని పోసేసుకున్నామండి. ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, దాన్ని బాయిల్ అవుతున్న పాలల్లో ఇలా పోసేసుకోండి. కొంచెం మనకు థిక్నెస్ అనేది బాగా వస్తుంది. అది పోసుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండండి కంటిన్యూగా. పాలనటివి థిక్గా అయిపోతాయండి, అందుకని ఇలా కలుపుతూనే ఉండండి కంటిన్యూగా. ఇప్పుడు ఇందులోనే మనము మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇంకొంచెం థిక్నెస్ వచ్చి మంచి టేస్ట్ ఉంటుందండి, అందుకనే మిల్క్ పౌడర్ కూడా వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాం కదా, అది కూడా టేస్టీగానే ఉంటుందండి. ఉంటే మాత్రం వేసుకోండి మిల్క్ పౌడరు. ఇది వేసుకున్న తర్వాత కూడా 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండండి, నీట్గా మెల్ట్ అయిపోతుంది. ఈ పాలు కాచుకునే ప్రాసెసే మనకు కొంచెం టైం పడుతుందండి. చూసారు కదండి, ఫస్ట్ కలర్కి ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ అయిపోయాయో, థిక్నెస్ అనేది బాగా వచ్చేసిందండి మన పాలకి. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. 20 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండండి. ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇంకొక 20 మినిట్స్లో అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. షుగర్ ఎప్పుడే కానీ చూసుకొని వేసుకోండి. నేను 1 కప్పు వరకు వేసుకున్నానండి, 1 లీటర్ తీసుకున్నాను కదా, 1 కప్పు వరకు వేసుకున్నాను. తక్కువ అనిపిస్తే ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువే కావాలనుకుంటే తగ్గించుకొని వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనము షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసేసుకుందాము. చూసారు కదండి, థిక్నెస్ మాత్రం ఎంత బాగా వచ్చిందో. ఇలా ఉంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము దీన్ని దించేసుకొని పక్కన చల్లారబెట్టేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోయాయండి మన పాలు అనేటివి, చూసారు కదా. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు వరకు నేను క్రీమ్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఐస్ క్రీమ్ మంచి రుచిగా ఉంటుందండి ఈ క్రీమ్ వేసుకోవడం వలన. క్రీమ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఇది వేసుకొని మనం ఒకసారి బ్లెండ్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా బ్లెండ్ చేసుకోండి. క్యాప్ పెట్టేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి థిక్నెస్ అది ఎంత బాగా వచ్చిందో. బౌల్లో ఇలా పోసేసుకోండి. ఇప్పుడు మనము చూసారు కదండి థిక్నెస్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో చాక్లెట్ని కూడా మెల్ట్ చేసేసుకున్నాము. 1 కప్పు వరకు తీసుకోండి మిల్క్ చాక్లెట్ని. ఈ మిల్క్ చాక్లెట్ అనేది మనకు తొందరగా బాయిల్ అయిపోతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇప్పుడు నేను ఇంకో గిన్నెలో హీట్ వాటర్ తీసుకున్నానండి.
హీట్ వాటర్ మీద ఆ గిన్నె మీద ఇప్పుడు మనము ముందుగా తీసిపెట్టుకున్న చాక్లెట్ ఉంది కదండి దాన్ని పెట్టుకొని నిదానంగా ఇలా కలుపుతూనే ఉండండి ఒక 3-2 మినిట్స్లో మనకి బాయిల్ అయిపోతుందండి ఇలా నిదానంగా చేసుకోండి ఈ ప్రాసెస్ని మాత్రము చూసారు కదండి చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయింది తొందరగా మెల్ట్ అయిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ మిల్క్ చాక్లెట్ తోటి మనం ఇలా ఐస్ క్రీమ్ చేసుకుందామంటే తప్పకుండా మీరు కూడా చేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మనం ఎట్లాగూ బయట తీసిచ్చామంటే కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది కదండి అందుకనే ఇలా ఇంట్లో చేసి ఇవ్వండి ఈ సమ్మర్కి మాత్రము ఇలా మొత్తం మెల్ట్ చేసుకున్న తర్వాత మనము కప్ ఐస్ క్రీమ్ అని చెప్పాను కదండి ఇప్పుడు మనము కప్స్ తీసుకున్నామండి కప్స్లోకి దీన్ని ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి నేను ఎలా వేసుకుంటున్నానో అలానే వేసుకోండి పేపర్ కప్ తీసుకున్నానండి నేను దాన్ని ఎడ్జ్ ఉంటుంది కదండి దాన్ని కొంచెం కట్ చేసుకొని ఇలా పెట్టుకోండి చూపించాను కదా ఇదే ఇంతే సైజులో కట్ చేసుకోండి సరిపోతుంది మనకి అన్నీ ఇలానే కట్ చేసి పెట్టుకుందామండి మనకి ఎందుకంటే ఇది నేను చివర్లో చూపిస్తానండి దాన్ని ఎందుకు కట్ చేసుకున్నాను అనేది అన్ని కప్పుల్ని అలానే కట్ చేసుకొని ఇలా పెట్టేసేసుకున్నామండి ఇప్పుడు మనము ఇందులో చాక్లెట్ని వేసేసుకుందాము ఇలా నీట్గా చాక్లెట్ని వేసుకుంటూ చూసారు కదండి ఇలా స్ప్రెడ్ చేసుకోండి కప్పు ఫుల్ ఇలానే చాక్లెట్ని నిదానంగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళండి చూసారు కదండి ఇక్కడ మనకు ఖాళీగా కనబడకుండా ఇలా నీట్గా చేసుకోండి ఇలా అన్నీ ఇలానే చేసి పెట్టుకోండి చూసారు కదండి నేను అన్నిటికీ ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులో చాక్లెట్ని ఫిల్ చేసేసుకుందామండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ మిల్క్ ఉంది కదండి దాన్ని ఇందులో మనము ఫిల్ చేసేసుకుందాము టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి తప్పకుండా చేసుకోండి అసలు బయట కొనే షాపులలో కంటే మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకున్నామంటే ఖర్చు తక్కువ ఉంటుంది అలాగే మనం ఇంట్లో చేసామన్న ఆనందం కూడా ఉంటుంది కదండి ఇలా ఒకసారి చేసుకోండి ఇలా అన్నిట్లలో వేసుకొని ఫిల్ చేసేసుకుందామండి ఫిల్ చేసుకున్న తర్వాత అల్యూమినియం పేపర్ ఉంటుంది కదండి అదే సిల్వర్ పేపర్ని మనము హెయిర్ అనేది పోకుండా ఇలా నీట్గా క్లోజ్ చేసి పెట్టుకోండి అన్నిటిని ఇలానే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇలా క్లోజ్ చేసి పెట్టుకున్న వాటిని ఫోల్డ్ చేసుకోండి కొంచెము చిన్నగా ఇలా నేను నైఫ్ తోటి చేసుకుంటున్నాను కదండి అంత చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనము ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి వాటిని ఇలా పెట్టేసేసుకోండి అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఓవర్ నైట్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలండి అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది ఓవర్ నైట్ మాత్రం తప్పకుండా పెట్టుకోండి నేను ఓవర్ నైట్ పెట్టిన తర్వాత ఎలా అయ్యేవో చూపిస్తానండి చూడండి చూసారు కదండి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఎంత బాగా వచ్చిందో చూసారు కదండి ఇప్పుడు మనము నేను ముందుగా కట్ చేశాను కదండి ఎడ్జెస్ ఇట్లా ఈజీగా తీసుకోవడానికే మనం నేను అలా కట్ చేశానండి ఇలా వస్తుంది మనకి ఒక 2 మినిట్స్ మనం బయట పెట్టి తీసుకున్నామంటే వస్తుంది కానీ ఇంకొంచెం నీట్గా రావడానికని అందుకని నేను కార్నర్ కట్ చేశానండి చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి అందుకని అలా కట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకోకపోయినా పర్లేదు పెట్టుకుంటే మనకి ఇంకా కొంచెం ఈజీగా వచ్చేస్తుందండి చాక్లెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎమ్మీ ఎమ్మీ మిల్క్ చాక్లెట్ కప్ ఐస్ క్రీమ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో చూసారు కదండి మా పిల్లలకైతే ఎంతో ఇష్టం అండి ఇలా చేసిచ్చానంటే ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్కి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఈజీ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోండి పిల్లలకి హ్యాపీగా ఇంట్లోనే ఇలా రెడీ చేసి ఇచ్చారంటే వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు కదండి అందుకనే మీరు కూడా చేయండి తక్కువ కాస్ట్లో అయిపోతుందండి ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ మాత్రం తప్పకుండా ఇంట్లోనే చేసుకోండి మనం బయట కొన్నామంటే ఎంతో ఎక్కువ కాస్ట్ పెట్టి కొనాలి కదండి ఇలా ఒకసారి చేసుకున్నామంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళందరం తినొచ్చండి ఎంతో హ్యాపీగా ఈ సమ్మర్కి ఇలా చేసుకోండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతకంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో థ్యాంక్ యూ